హల్లెలూయా. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట, చనిపోయిన తర్వాత ఆ కాలంలో యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవక ముందు కాలంలో ఎవరైనా చనిపోతే కొందరు నరకానికి పోయేవాళ్ళు, పాతాళానికి పోయేవాళ్ళు, కొందరు పరదేశుకు వెళ్ళేవాళ్ళు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరిస్థితి ఎలా ఉండింది? దేర్ వాజ్ ఎ ప్లేస్ ఆఫ్ గ్లోరీ. ఇది ఎలా ఉండింది? అపొస్తల కార్యములు 7:56 చూద్దాం. ఆకాశము తెరవబడుటయు స్టెఫను మాట్లాడుతున్న మాటలు. స్టెఫను రాళ్లతో కొట్టక ముందు ఈయన ఒక మంచి మెసేజ్ చెప్తాడు, వాక్యం చెప్తాడు. ఇప్పుడు హీఈస్ నౌ టెలింగ్. 56 చదవండి. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఇస్ ది గ్లోరీ. దేవుడు కుడి పార్శ్వమున యేసు ప్రభు ఉండడము చూస్తున్నాడు. అప్పుడు చనిపోయిన వ్యక్తులను ఎవరు తీసుకొని పోయినారు? దేవదూతలు తీసుకెళ్లారు. ఆమెన్. నీతిమంతునిగా ఉండి ఎవరైనా చనిపోతే దేవదూతలు తీసుకెళ్లారు. ఇప్పుడు యేసు ప్రభువే వస్తున్నాడు. అందుకే చూడండి 59 చూడండి, ఇదే అధ్యాయం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకునమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. ఆమెన్. స్టెఫను డిసైడ్ అయిపోయిండు, నా కొద్ది జీవితం ఇంకా చాలు అని చెప్పి యేసు ప్రభుని చూస్తూనే ఆయన కనిపించింది, ఇక్కడ బాగాలేదు జీవితం, అక్కడ బాగుంది అని చెప్పి యేసు ప్రభు నా ఆత్మను చేర్చుకో అని ప్రార్థన చేసిండు. వెంటనే యేసు ప్రభు ఆయనను తీసుకొని వెళ్ళి, ఇప్పుడు దేవదూతలు లేరు, అర్థమవుతుందా? అంటే ఒక బిలీవర్ ఎవరైనా యేసు క్రీస్తుని అంగీకరించి చనిపోతున్నారు ఎవరైనా అంటే వాళ్ళను తీసుకొని పోవడానికి ప్రభు తనంతట తానే వస్తాడు. హల్లెలూయా, హీల్ గివ్ ఎ గ్రాండ్ వెల్కమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బ్రదర్ అంటే యేసు ప్రభు నమ్ముకున్నా కూడా చనిపోవాలనా? చనిపోవాల్సిన అవసరం ఉందా? చూడండి హెబ్రీయుల గ్రంథ పత్రిక 9:27. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. మనుషులందరూ కూడా ఒకసారి చనిపోవాలని నియమం వచ్చింది. నియమం అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది? పాపం చేసిన ప్రతి ఒక్కడు చనిపోవాల్సిందే. అది వాక్యం. ఆమెన్. పాపం వలన వచ్చు జీతము మరణం. ఒకేసారి చచ్చిపోవాల, మరణం కోసం వాళ్ళ మనుషులు చనిపోవాల. అందుకోసమే నెక్స్ట్ వర్స్ చూడండి, 28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఆ నియమం ప్రకారము అందరి పాపం మీదేసుకున్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు మరణించాల్సిందే. సో ఆయన ఒకసారి మరణించడానికి పోయిండు. నెక్స్ట్ టైం యేసు ప్రభు వచ్చేప్పుడు పాపం లేదు. ఆయన దేనికోసం వస్తాడంటే మన రక్షణను సంపూర్ణం చేయడానికి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు మరణించి చనిపోవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు పాపం ఉండింది, పాపం చేసిన ప్రతి వ్యక్తి చనిపోవాలా? మనందరి పాపాల నిమిత్తం యేసుక్రీస్తు చనిపోయిండు, యేసు ప్రభు చనిపోయిండు మనందరి పాపాల కోసం. ఇప్పుడు పాపం లేదు కాబట్టి మనిషి చనిపోవాలనా? చూడండి 2 Timothy 1:10. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. రెడ్లో ఉన్నది చదవండి. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి, ఆ క్రీస్తు యేసు ఎప్పుడైతే నీకోసం నా కోసము మరణించిండో, ఆయన నరకానికి పోయి సాతాను జయించిండో, ఆయన ఏం చేసిండంటే మరణాన్ని నిరర్థకం చేసేసిండు. హీ హాస్ అబాలిష్డ్, ఇంగ్లీష్ లో ఉంటుంది, హీ హాస్ అబాలిష్డ్ డెత్. ఉందా? Yes. చదవండి. Who hath abolished death and hath brought life and immortality. He brought life and immortality. పౌలు రాస్తున్నాడు, ఇప్పుడు ఎవరు చనిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు బ్రతికి ఉండాలనుకుంటే నువ్వు బ్రతికే ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆశ ఉంది నేను బ్రతికి ఉండాలా, ఎవడు పొడిచినా నీకేం కాదు, చచ్చిపోవు. పౌలు జీవితంలో చూడండి, పౌలుకి ఈ సీక్రెట్ తెలుసు, నేను చచ్చిపోను, నేను ఎట్లయినా కూడా నేను బ్రతికే, నేను దేవుని సేవ చేయాలా అనుకున్నాడు. అటువంటి టైంలో చూడండి 14:19. అంతియొకయు నుండి, ఇకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయానని అనుకుని పట్టణం వెలుపలికి అతనిని ఈడ్చిరి. ఈడ్చుకొని పోయినారు. ఎవరు నీడుస్తారు? ఒక డెడ్ బాడీని ఒక పీనుగో నీడ్చుకోపోతారు. ఆయనకు దెబ్బలు తగిలినాయి, అన్నీ తగిలినాయి, అయితే కూడా ఆయన నీడ్చుకొని పోయినారు, చచ్చిపోయిండు అనుకున్నారు. అయితే నెక్స్ట్ వర్స్ చూడండి, 20. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు, శిష్యులందరూ ఏం చేసినారంటే ఆయన చుట్టూ నిలుచుకున్నారు, నాకు తెలిసి ప్రార్థన చేసి ఉండొచ్చు, ప్రభువా
ఈయన పరిస్థితి ఏమైంది, ఏం ప్రార్థన చేసినో తెలియదు. వాళ్ళు నిలిచి ఉండగా పౌలు అంతసేపు చచ్చిపోయిన లెక్కున్నాడు. చూడండి ఏం చేస్తున్నాడు, అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. 108 రాలేదు, ఏం రాలేదు, అంబులెన్స్ దెబ్బలు ఏం లేదు, లేచి అంతే లేచి వెళ్ళిపోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఎయిడ్ ఆల్సో అట్లా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి, పట్టణంలోకి వెళ్ళిపోయిండు. నెక్స్ట్ రోజు ప్రయాణం చేస్తున్నాడు. నెక్స్ట్ రోజు ప్రయాణం చేసి దెర్బేకు పోయిండు. 21వ వచనం చూడండి, వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత, నేను చనిపోను, నేను బ్రతికి నా దేవుని యొక్క కార్యాలు నేను ప్రకటిస్తాను అని 118వ కీర్తనలో ఉంటుంది ఆ మాట. ఆ మాట ప్రకారమైన నేను చచ్చిపోను, నేను దేవుని కోసం బ్రతకాల అని నిర్ణయించుకున్నాడు. కానీ ఒక టైం వచ్చింది. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా, నేను బ్రతుకుట క్రీస్తు కోసమే, చనిపోతే ఇంకా నాకు మేలది, ఎందుకంటే నేను దేవునితో ఉంటాను. నేను ఒకవేళ ఇక్కడ ఉంటే మీకు మేలది. హల్లెలూయా. ఎవరైనా కూడా దేవుని మహిమను, ఆ ప్లేస్ ఆఫ్ గ్లోరీని చూస్తే ఎవరు కూడా ఈ లోకంలో ఇక్కడ ఉండాలని కోరుకోరు. ఆమేన్, ఆమేన్. సో పౌలు లేచి వెళ్ళిపోవడమే కాదు, ఆయన సువార్తను కూడా ప్రకటించిండు. ఆయన పౌలు బెడ్ రెస్ట్ తీసుకున్నాడు కొన్ని రోజులు, ఉందా, లేదు. దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. నథింగ్ అఫెక్టెడ్ హిమ్. రాళ్లతో కొట్టినా, ఏం చేసినా, చచ్చిన హీ హ్యాడ్ ఎ డిజైర్, నేను చచ్చిపోను, నువ్వు ఎప్పుడైతే నీకు అది ఉంటుందో, నేను చావను, నేను దేవుని పని చేయాల్సిందే అనేది ఉంటుందో, యు కెనాట్ డై. హల్లెలూయా, హల్లెలూయా. ఓన్లీ వెన్ యూ డిసైడ్ నేను చచ్చిపోవాలా అనుకుంటే చచ్చిపోతావు. ఆమెన్.